మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ దిగ్గజం బీవైడీ కూడా పెట్టుబడులపై ఈ రెండు సంస్థల ఆసక్తి వాటితో నిరంతర సంప్రదింపుల్లో ఉన్న యూకేలోని తెలంగాణ వారికి హెల్ప్ లైన్ లండన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ యూసీవై అద్భుత డిజైన్లు రూపొందించండి దుబాయ్ లో ప్లానర్లు డిజైనర్లను కోరిన సీఎం డెబ్బై సంస్థలతో అర్ధరాత్రి వరకు చర్చలు ప్రవాసీలకు మార్చిలోగా అత్యుత్తమ పాలసీ పెట్టుబడులు పెట్టండి జెద్దాలో శ్రీధర్బాబు మేం తలుచుకుంటే బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది ముక్కలు వంద రోజులు కాకుండానే విమర్శల కేటీఆర్ హరీష్ ఆసుపత్రిలో చూపించుకోవాలి బిఆర్ఎస్ కు బరాబర్ బొంద కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు దుబాయ్లో అధికారులతో సీఎం రేవంత్ విద్యుత్ వాహనాల తయారీ రంగంలో దిగ్గజ సంస్థలు టెస్లా అట్లాగే బివైడి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో ప్లాంట్లు నెలకొల్పేందుకు వీటితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నామని చెప్పి పేర్కొన్నారు ఈ సంస్థలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు చర్చల్లో ఏ దేశ ఏ దశలో ఉన్నాయనే ఒప్పందం విలువ ఎంత అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు సో లండన్ నుంచి మరి రేవంత్ రెడ్డి గారు దుబాయ్కి చేరుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీస్తో కూడా మాట్లాడడం జరిగింది ఓకే హ్యాపీగా ఉన్నప్పటికీ కానీ మేము ప్రతిసారి ప్రతిరోజు మొత్తుకుంటున్నాము తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా లేకపోతే స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణలో చదువుకుంటున్నారో ఈ వచ్చే రాబోయే కంపెనీస్కి ఎంత శాతం ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక జీవో తీసుకురావాలి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటా ఉన్నాను ప్రతిరోజు కూడా దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నాము అయితే ఇక్కడ మేము దలుచుకుంటే బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది ముక్కలు అవుతాయి వంద రోజుల్లో కాకుండానే విమర్శల కేటీఆర్ హరీష్ ఆసుపత్రిలో చూపించుకోవాలి బీఆర్ఎస్ ను బరాబర్ బొంద పెడతామంటున్న కోమటి రెడ్డి అన్నట్లనే నిన్న కేటీఆర్ గారు మరి మల్లారెడ్డి గారి మీద కూడా మరి సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది గోవా గోవా నుంచి ఇంకెక్కడికో ఇంకెక్కడి నుంచో దుబాయ్కి చేరుకొని మల్లారెడ్డి గారు అయితే బాగా మంచిగా చిల్లై వచ్చినట్టు అనిపిస్తూ ఉంది మరి పార్లమెంట్ మేడ్చల్ పార్లమెంట్ సమావేశాలు గాలికి వదిలేసి మీరు అట్లా ఎట్లా వెళ్తారని చెప్పి కూడా కొంచెం మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది మరోపక్క మరి దుబాయ్ నుంచి వచ్చి రాగానే మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు కాంగ్రెస్లో జాయిన్ అని చెప్పి చాలా వార్తలే వినబడుతున్నాయి ఎందుకంటే ఆయన కాలేజెస్ కావచ్చు ముఖ్యంగా ఆయన కాలేజు మెడికల్ కాలేజు ఆయన కొన్ని వ్యవస్థలు అయితే చెరువులను కబ్జా పెట్టి మరీ అక్కడ కట్టుకోవడం జరిగింది సో ఈ రకంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని చెప్పి మల్లారెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అందుకే ఇక్కడ ఉంటే పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్స్ అటెండ్ అవ్వాలని చెప్పి వేరే దేశాలకి పోయి ఒక ఫ్యామిలీ ట్రిప్ పేరుతో వెళ్ళి మరి అక్కడ అంతా తిరుగుతున్నారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఇంకొంతమంది అయితే ఆయనకి సంబంధించినటువంటి డబ్బు మొత్తం కూడా దేశాలకు విదేశాలకు మరలించడానికి అందుకే ఆయన అక్కడికి పోయిండ్రని చెప్పి ఇంకొంతమంది చెప్తా ఉన్నారు కానీ నిన్న రా వచ్చి రాగానే మల్లారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది మల్లారెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండ్రు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడిండ్రు ఆయన అందరికీ ఒక డౌట్ ఉండే మల్లారెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పి వార్తలు కూడా అదే లెవెల్లో వచ్చినాయి అనుకోండి అయినప్పటికీ నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా మళ్ళీ ఈ ట్రోల్స్ అన్నింటి కూడా చెక్ పడ్డదని చెప్పుకోవాలి మరి ఎవరైనా కౌన్సిలింగ్ చేసిరా మల్లారెడ్డి గారిని బెదిరించిరా బుజ్జగించిరా ఏం చేసిరో తెలియదు కానీ ఆయన పార్టీకి రావాలనుకున్నటువంటి ఆలోచనను జన బ్రేక్ వాడే ఆపినట్టు కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది నిన్న కేటీఆర్ గారు కూడా మరి క్లాస్ బిక్కినట్టు మల్లారెడ్డికి బాగా క్లియర్గా అర్థమవుతోంది సో అందరు కూడా దాని గురించి చర్చ జరుపుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ను కథం చేసే కుట్ర మేం చెప్పింది కూడా గదే బీఆర్ఎస్ను కథం చేసే కుట్ర బీఆర్ఎస్ను ఎవరో వచ్చి కథం చేయక్కర్లే మీరు చేసినటువంటి తప్పులే కథమేలాగా చేస్తున్నాయి అంతే మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో గవే కథం చేస్తున్నాయి కేటీఆర్ గారు మేము ప్రతిరోజు కూడా మార్నింగ్ న్యూస్లో ప్రతిరోజు మొత్తుకుంటా ఉన్నాం అండ్ ముందుగా మీ కార్యకర్తలకు మీ లీడర్లకు చెప్పండి భద్రశత్రువులను చూసినట్టు చూస్తున్నారు మేము అన్న దాంట్లో తప్పేముందండి మీరు చేసినటువంటి తప్పులు సవరించుకుంటూ పోవాలి కానీ దాన్ని ఇంకా పెంచుకుంటూ పోవద్దు మీ చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులను ఓడగొట్టినారంటే దానికి కారణం ఏందండి వాళ్ళ మొహాలు చూడడం ఇష్టం లేక వాళ్ళు చేసినటువంటి రాక్షస రాక్షస పాలన ఏదైతే ఉందో అది భరించలేక ఓడగొట్టి చీతు అన్నారు గ్రామ పంచాయతీలలో కావచ్చు కొన్ని నియోజకవర్గాల్లో మీరేం చేస్తున్నారు పార్లమెంటరీ ఎలక్షన్స్ అని చెప్పి ఓడిపోయేలను ఓడిపోయిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు అనే వాళ్ళ ముఖాలు చూడటానికి ప్రజలు ఇష్టపడట్లేదు నాయనా అంటే ఆ ఓడిపోయిన వాళ్ళు వచ్చి చెప్తే ఓట్లు వేస్తారా సార్ వేస్తారా మీరు చెప్పండి ఓడిపోయిన వాళ్ళందరూ కూడా అవినీతి పరులే అవినీతి పరులే వాళ్ళ అహంకార పూరితమైనటువంటి అక్కసుని భరించలేక ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పిండ్రు వాళ్ళని ఓడగొట్టడంతో మీ పార్టీ కూడా ఓడిపోయింది అట్లాంటప్పుడు ఏం చేయాలి బియ్యంలో పడిన పురుగులన్నీ కూడా మీరు ఏరి పక్కన పడేస్తారా లేకపోతే అదే పురుగులతోటి అన్నం వండుకొని తింటే తర్వాత ఏమవుతుంది కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్ పాలవుతాం రోజు అదే ఫుడ్ తింటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీ బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది నెంబర్ వన్ బిఆర్ఎస్ పార్టీ ముందర లాంగ్ రన్లో మంచి బాండింగ్ తోటి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ భారతీయ రాష్ట్ర సమితి పేరును మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితిగా మీరు పేరు మార్చాలి పాయింట్ నెంబర్ వన్ అండ్ రెడ్డి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా లేకపోతే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కావచ్చు ఇట్లా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరూ ఏంటంటే క్యాష్ తోటి కొంతమంది కళ్ళు ఎత్తికెక్కి ఆయన కూర్చోవడము వచ్చిన వాళ్ళని నించోబెట్టడము అహంకార పూరితంగా చేయడము లేకపోతే ఎస్టీ అద్దు పెట్టుకొని మొత్తం భూములను కూడా కబ్జా చేయడము ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చేదండి ఒకటి ఒకటి కాదు రెండు కాదు ఇక ఈ విషయం నేను కేటీఆర్ గారికి కావచ్చు కేసీఆర్ గారి గారికి కావచ్చు నేను స్పెషల్గా చెప్పకర్లే ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు కానీ తెలిసి కూడా వాళ్ళు దీన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కానీ కానీ ఫ్యూచర్లో మరి పార్టీ బలంగా ఉండదు అని ఎందుకు నమ్మలేకపోతున్నారు అనేది కానీ మాకు అర్థమైతలేదు కానీ బట్ వీళ్ళని ఎంటర్టైన్ చేస్తే గనక ఖచ్చితంగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అన్నిటిని కూడా డ్యామేజ్ చేసే పనిలో నేషనల్ పార్టీస్ నిమగ్నమై ఉంది మరి ఆ డ్యామేజ్ చేయొద్దు చేయకుండా ఉండాలి అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో ప్రజలు మెచ్చే బలమైన నాయకులు ఉండాలి నాకు తెలిసినంత వరకు కేసీఆర్ హరీష్ రావు అండ్ మీరు తప్ప మీ పార్టీలో వేరే బలమైన నాయకులు ఎవరు లేరు ఉన్నోళ్ళు కూడా ఓడిపోయిండ్రు వాళ్ళ అహంకారంగా నియోజకవర్గాల్లో తిరగడం వల్ల ఇవన్నీ కూడా జరిగింది మీరు అవునన్నా ఎన్ని కమెంట్స్ పెట్టినా ఇది నేను చెప్పేది వాస్తవం దయచేసి దీన్ని జీర్ణించుకొని మీరు సవరణలు చేసుకుంటూ పోతే మీ పార్టీ కాపాడబడుతుంది లేదు ఇట్లనే మీరు మాట్లాడు స్టేట్మెంట్లు ఇస్తాము లేదు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని గువ్వల బాలరాజు లాంటి వాళ్ళని లేకపోతే ఇంకొంతమంది ఇంకొంతమంది అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా మేము ఎన్ పార్లమెంట్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళనే ముందు పెడతాం వాళ్ళనే ఇన్ఛార్జీలుగా పెట్టి నడవరణ ఆయన ఓట్లు వేయడానికి అడగడం అంటే ఎవ్వరు కూడా వాళ్ళ ముఖాలు చూసి ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా వేయరు ఇంట్లో భార్య పిల్లలు ఒకవేళ ఉంటే కనుక వాళ్ళకి వేస్తే వేస్తారేమో కానీ వాళ్ళ అనుచరులు కూడా వాళ్ళకి ఓట్లేయరు ఈ విషయం మీకు ఈ పార్టీకే అర్థమై ఉండాలి సో తెలంగాణ రాష్ట్ర సమితి అనేది రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఇంకొంతమంది మెంబర్స్ గాథా ఇన్నయ్య కావచ్చు ఇంకొంతమంది అన్ని సలహాలు సూచనలతోటి పార్టీ కష్టపడి ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అందరి సహకారంతో తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు నిర్మించినటువంటి ఈ పార్టీకి మొత్తం గద్దలు పట్టినట్టు పట్టిదంతా ఆ గద్దల్ని పీక అవతల పడేస్తే పార్టీ ముందరకు పోతుంది లేకపోతే ఇన్నేళ్ళు పడిన కష్టం అంతా కూడా ఇన్నేళ్ళు పడిన కష్టం అంతా కూడా ఎక్కడికి పోతుందో కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఎంతైనా ఉంది అని చెప్పి మరొక్కసారి నేను కేటీఆర్ గారికి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మొన్న బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులో కూడా ఇదే చెప్పిండ్రు మోదీకి రేవంత్కు భయపడడం బీఆర్ఎస్ను ఏమీ చేయలేరు భయపడం సారీ భయపడం బీఆర్ఎస్ను ఏమీ చేయలేరు మేము మరో ఎనిమిది స్థానాలు గెలిచి ఉంటే హంగ్ ఏర్పడేది గెలిచి ఉంటే కదా సార్ మీరు గెలిచి ఉంటే హంగే ఏర్పడేది ఇప్పుడు గెలవలేదు కదా అయిపోయిన స్టోరీ గురించి ఎందుకు సార్ మాట్లాడతారు గెలవలేదు కాబట్టి ఎందుకు గెలవలే నేను ఇదే ప్రశ్న అడుగుతున్నా కేటీఆర్ గారిని మరో ఎనిమిది స్థానాలు గెలిచి ఉంటే హంగ్ ఏర్పడుతుంది అన్నారు కదా మరో ఎనిమిది స్థానాలు ఎందుకు గెలవలే ఆ ఎనిమిది స్థానాల ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఏమేమి చేసిండ్రు ఏమేమి స్కాములు చేసిండ్రు ఏడేడా కబ్జాలు చేసిండ్రు చెప్పండి సార్ దయచేసి మీకు తెలియదా పోనీ మీరేం చేశారో మీకు తెలియదా మరి ఇట్లా ఉంటే ప్రజలు ఇంకా ఎంటర్టైన్ చేస్తారా చెప్పండి దయచేసి ఇవన్నీ కూడా బరాబర్ చెప్తున్నాం ఇవన్నీ కూడా చేతిలార చేసుకున్నారు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి చేసుకున్నారు ఇంకా చెప్తారు యూట్యూబ్ ఛానల్స్ ఏవో ప్రచారం చేయడం వల్ల మీరు చక్కగా ఉంటే మేమెందుకు ప్రచారం చేస్తాం సార్ మీరే మంచిగా ఉంటే మేమెందుకు ప్రచారం చేస్తాము నూట ఇరవై ఛానళ్ళని మీరు ఎట్లా మీరు ప్రమోట్ చేసి డప్పు కొట్టించుకొని సినిమా వాళ్ళతో కూడా ప్రమోషన్స్ చేసిరు కదా మరి వాళ్ళని కూడా ఆఖరికి మీ వల్ల వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలామంది అంటే నూట ముప్పై ఛానళ్ళు కొట్లాడితే రాంది మేము నాలుగైదు ఛానళ్ళు కొట్లాడితే వచ్చిందంటే మా జనాలు మమ్మల్ని నమ్మిండ్రు మీరు చేసిన పనులు మమ్మల్ని నమ్మడం పక్కన పెడితే అవన్నీ కూడా వాస్తవాలు కదా ఇంకొంతమంది ఎవడో బ్లాక్మెయిల్ చేస్తే చేసి ఉండొచ్చేమో కానీ కొన్ని ఇష్యూస్ ప్రజా సమస్యలను తెర మీదకి తీసుకొచ్చిన మీ ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తున్నారు సవరించుకోమని చెప్పి ప్రతిసారి ఇదే మార్నింగ్ లూస్లో సవా లక్ష సార్లు మొత్తుకున్నాం సార్ మరి ఎందుకు సవరించుకోలేకపోయిండ్రు మీరు ఇప్పుడు బాధపడేం లాభం ఎనిమిది గెలుచుంటే అంటే ఎనిమిది గెలవలే కదా ఎనిమిది గెలుచుంటే హంగ్ వచ్చేదేమో బట్ ఎనిమిది రాలే ఎనిమిది రాలేదు సో రాలేదు కాబట్టి నెక్స్ట్ ఏంటి పార్టీని ఎట్లా కాపాడుకోవాలి ఈ రెండు నేషనల్ పార్టీస్ మీ బీఆర్ఎస్ ని చిదిమేయకుండా మీ బీఆర్ఎస్ ని తుంగలో తొక్కకుండా భూస్థాపితం చేయకుండా ఉండాలంటే ఏం ప్రణాళికలు చేయాలి ఫస్ట్ పార్టీ పేరు మార్చాలి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా నామకరణం చేయాలి ఎవరెవరైతే మీ పార్టీకి పట్టిన పురుగులు ఉన్నారో ఆ పురుగుల్ని నిర్దాక్షణంగా వీళ్ళ అవినీతి పరులు అందుకే పార్టీ వీళ్ళని సస్పెండ్ చేస్తుందని చెప్పి ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి అప్పుడు అడగండి సార్ మీ పార్టీ ముందర ఇంకా బలం ఉంటుందా లేదా అని చెప్పి అప్పుడు ప్రజలు నమ్మడం స్టార్ట్ చేస్తారు కానీ మీరు ఇంకా అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అదే రకంగా బిహేవ్ చేస్తా ఉన్నారు సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మరొకసారి కేటీఆర్ గారికి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మేము చెప్పేది కూడా మీ మంచికే మీ మంచికే చెప్తున్నాం ఓకే నిజమైన మిత్రులు ఎవరు అంటే ఎవరు సార్ నిజమైన మిత్రులు తప్పుల్ని ఎత్తి చూపించేవారు నిజమైన మిత్రులు కానీ ఏం చేసిరు మీరు శత్రువులాగా చూసిండ్రు ఎవడన్నా ప్రశ్నిస్తే వాడి మీద కేసు వేసి తుంగలోకి తొక్కే పని చేసిండ్రు భయపడేటట్టు చేసిండ్రు మీ చుట్టూ ఉన్నటువంటి భజ్రభాస్ ఏం చేసిర్రు ఆ జై కేటీఆర్ జై కేసిఆర్ అని పాటలు వాడుకుంటా మిమ్మల్ని పైకి ఒక హీరోని చూపించాడు చూపించారు అమ్మ అంతా ఒకేసారి గాలికి చూపించి ఏం చేసిరండి పై నుంచి కిందకి ఎత్తేసిండ్రు తప్పుల్ని ఎత్తి చూపించినప్పుడు ఆ తప్పుల్ని సవరించుకుంటూ పోవాలి ఎక్కడ తప్పు చేసినామో దాన్ని ఆ తప్పుని కూడా నిర్మూలించుకుంటూ పోవాలి కానీ మీరు అది చేయలేదు తప్పుకి తప్పు తప్పుకి తప్పు తప్పుకి తప్పు ఆ తప్పుకి ఇంకో తప్పు అవన్నిటికీ ఒక వేసి కుంపటి పెట్టినది ఏమైంది సార్ సో ఇది పరిస్థితి కొన్ని సత్యాలను తెలుసుకోండి అని చెప్పి మరొకసారి నేను కేటీఆర్ గారికి చెప్తున్నా హరీష్ రావు గారికి చెప్తున్నా కేసీఆర్ గారికి కూడా చెప్తున్నా